హాయ్ అండి, అందరికీ నమస్కారం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇక రకరకాల మనం నిలవ పచ్చళ్ళు అయితే పట్టుకుంటాం కదా, ఇంకా ఆవకాయ పచ్చళ్ళని లేదంటే మాగాయ పచ్చళ్ళని ఇలా రకరకాల పచ్చళ్ళు పట్టుకుంటాం కదండి. మనం ఈ సమ్మర్ స్టార్టింగ్లోనే ఈరోజు పండు మిరపకాయ నిలవ పచ్చడి అయితే పట్టుకోబోతున్నాం అన్నమాట. నిలవ పచ్చడి ఇది కూడా ఎలా తయారు చేయాలి ఇదంతా కూడా మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, దీనికి మనకు కావాల్సినవి మంచి చక్కగా మంచి సైజులో ఉన్న పండు మిరపకాయలు అయితే తీసుకోండి. అలాగే ఉప్పు, మీకు దీంట్లో కావాల్సినంత చింతపండు, అలాగే మనం పచ్చడి అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఒక జాడి. ఇది రోట్లోనే చేసుకోండి మీరు మ్యాక్సిమం, ఎందుకంటే రోట్లోనే అయితే మీకు బాగా వస్తుందండి పచ్చడి. ఈ రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు ఉండాలండి, అప్పుడే పచ్చళ్ళు బాగా వస్తాయి. ఇదిగోండి, మనం మిరపకాయలు దంచుకుంటున్నాం కదా, దీంట్లోనే డైరెక్ట్గా చింతపండు కూడా వేస్తారనమాట. మిరపకాయల్లో చింతపండు వేసుకున్నాం, అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నామండి. ఈ మూడు కలిసేలాగా బాగా దంచుకోవాలి. పండు మిరపకాయలు ఇలాగా కచ్చా పచ్చగా అయిన తర్వాత అండి జాడీలు వేసేసుకుని ఒక మూడు రోజులు అలా ఊరబెట్టేసుకోవాలండి జాగ్రత్తగా. మూడు రోజుల తర్వాత వెల్లుల్లిపాయలు మెంతులు కలిపి రోట్లు వేసుకుని బాగా దంచుకొని దాంట్లోనే కొద్దిగా టేస్ట్ కోసం మావిడల్లం కూడా వేసి బాగా దంచుకోవాలండి. ఈ మూడిటిని రోట్లో వేసి బాగా దంచుకున్న తర్వాత మనం మూడు రోజులు ఊరబెట్టుకున్న పండు మిరపకాయ పచ్చడి ఉంది కదండి, అది కూడా ఈ రోట్లో వేసేసి వాటితో పాటు బాగా పేస్ట్ అయ్యేలాగా రుబ్బుకోవాలండి. మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా రోట్లో రుబ్బిన తర్వాత ఇలా బాగా పేస్ట్ అయిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని ఏ తడి తగలకుండా జాగ్రత్తగా జాడీలు వేసుకుని మూత పెట్టేసుకోండి. ఇది సంవత్సరం పాటు సంవత్సరం పైన ఉంటదండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మీరు పచ్చడిని ఎలా వాడుకోవాలంటే అండి, మంచి తాలింపు వేసుకుని కరివేపాకు ఎండుమిరపకాయ ఇలాగా మంచి తాలింపు వేసుకుని ఈ పచ్చడి కొద్దిగా ఏదైనా గిన్నెలో తీసుకుని ఆ తాలింపులు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి అట్లుల్లోకి లేదా పెరుగన్నంలోకి లేకపోతే వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటదండి. అప్పుడే పట్టిన కొత్త పచ్చడి కదండి. నేనైతే ఎలా తిన్నానో తెలుసు అండి, వేడివేడిగా అన్నం వండించుకున్నానండి. పచ్చడిలో తాలింపు వేయించుకోనండి, ఆ పచ్చడి మీద కొద్దిగా నెయ్యి వేసుకోనండి. నెయ్యి పచ్చడి వేడివేడి అన్నం కలుపుకొని తింటే ఉంటదండి నా సామిరంగా. ఆల్రెడీ నేను పచ్చడి టేస్ట్ చేశాను కదండి, కానీ మీతో చెప్తా వీడియో చూస్తా ఉంటే నాకు కూడా నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయండి బాబు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుస్తానండి, ఉంటానండి.